ఎవరేలా పేపర్లు రాసి ఆట్లాడుతున్నారు అమ్మా నాన్న అడిగితే వాళ్ళు కాదన్నారు తాతయ్య కాదన్నారు ఫస్ట్ నోట్ బెడ్ రూమ్ లో సెకండ్ స్టెయిర్ కేస్ థర్డ్ వన్ రావిచిట దగ్గరన రాసింది ఎక్కడ ఉంది ఓ సౌచాల కృతో ఇదే రోజున అందమైన ఆడపిల్ల పుట్టింది తనకి వాణి అని పేరు పెట్టారు హ్యాపీ బర్త్డే వాణి ప్రేమతో జాన్ Hey,
థాంక్ గాడ్ నీకు ఆ పోలీస్ ఆఫీసర్ నచ్చలేదు కానీ వాడు తీసుకొచ్చిన కుక్క నచ్చింది మీ అరేంజ్డ్ మ్యారేజెస్ లోని నాకు అర్థం కాని విషయం ఒకటే ముఖం ముఖం తెలియని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు ఇక్కడ 90% మ్యారేజెస్ ఇలాగే జరుగుతాయి అంతేందుకు ఆ మా అమ్మ మా నాన్నని మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూసిందో తెలుసా ఎప్పుడు పెళ్లి జరగబోయే రోజునే రియల్లీ yes that's amazing ఇన్నేళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అది సరే మీరు మీ ఫ్యామిలీ గురించి ఏమీ చెప్పలేదే మీ అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారు అమ్మ ఇప్పుడు సిన్సినాటిలో ఉంటున్నారు మరి మీ నాన్నగారు తెలీదు తెలీదా వెల్ నా చిన్నతనం అప్పుడే మా డాడీ మా మమ్మకి డివోర్స్ ఇచ్చారు ఓ ఐ యామ్ సారీ ఇట్స్ ఓకే మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరా ఆఫ్ కోర్స్ ఉన్నారు కానీ ఎప్పుడో ఒకసారి చూస్తాను ఓ ఐ సీ బట్ మీ ఫ్యామిలీ ఇంత అన్యోన్యంగా హ్యాపీగా ఉండడం చూస్తున్నప్పుడు నేను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలని ఆశపడుతున్నాను ష్యూర్ జాన్ ఏమండి పేపర్లో పెళ్లి పంతకాలం చూసారా చదువుతాను వినండి అహ్మదాబాద్ లో కంప్యూటర్ ఇంజనీర్ అట లక్ష రూపాయలు నెల జీతం అట హైట్ 5.5 అడుగులు పర్వాలేదండి ఏమంటారు మీరు నన్ను అడుగుతావేంటే నీ కూతురు అడుగు తనేగా పెళ్లి చేసుకోబోయేది వాణి నువ్వేమంటావు అమ్మా లక్ష రూపాయల జీతం మండుతోంది బ్లేడ్ మార్చలేదా వాణి ఇలా బెల్లం కొట్టిన ఇలా కూర్చుంటే ఏమిటి అర్థం వాళ్ళకి సమాధానం రాయాలా వద్దా నిర్మల ఆ కుమారుడు ఉన్నాడని ఎన్నిసార్లు తలమాదుకున్నాను జాగ్రత్తండి ఎవరన్నా వినిపించుకున్నారా అతనికి ఏం తక్కువ బాగా చదువుకున్నాడు పెద్ద ఉద్యోగం చక్కటి కుటుంబం వాళ్ళ కుక్క చక్కగా మరుగుతుంది మీరు ఊరికి ఎగతాళి చేయకండి మావయ్య అది ఎన్ని ప్రజలు తెచ్చుకుందో మీకు తెలుసా మొరగడంలోనా అయ్యో మీరు ఊరుకోండి వాణి కుమార్ నచ్చకపోతే వదిలే మన ఆడిటర్ భాస్కర్ గారు చెప్పారు గణేష్ అని బెంగళూరులో ఎంబీఏ చదువుకున్నాడు ఆ కొరను చూద్దామా సరే నీకు వాడు నచ్చకపోయాడనుకో సుందరం గారి అబ్బాయి సింగపూర్ లో ఉన్నాడే అతను చూద్దాం సింగపూర్ లో పెద్ద హోటల్ ఉందట నిర్మల అహ్మదాబాద్ బెంగళూరు సింగపూర్ అంటూ ఎక్కడెక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారే ఇదే ఊళ్ళో ఉన్న కుమార్ గురించి నేను ఎన్నిసార్లు గుర్తు చేశాను ఎవరు లెక్క చేరే ఈడు జోడు ఎంత బాగుంటుందో తెలుసా బాగుంటే సరిపోతుందా మనసు లేకమవద్దు ఇప్పుడు మేము లేవా నాన్న అలాగే తాళి కట్టాక వాణి సర్దుకుపోతుంది అనుభవం పలుకుతోంది వాణి నీకు వీడు నచ్చాడా వాడు నచ్చాడా అని మేము అడగడం కంటే ఎలాంటి వాడు నీకు నచ్చుతాడో చెప్పు ఆ సంబంధమే చూస్తాం వాణి నీకు నచ్చితే ఓకేమ్మా అడ్డు చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటున్నావు చెప్పమ్మా అమ్మా నేను ఒకరిని ఇష్టపడుతున్నాను ఇష్టపడుతున్నానంటే లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నావా ఎవరిని జాన్ ఎవరిని జాన్ జాన్ మెకెన్సీ జాన్ మెకెన్సీ జాన్ మెకెన్సీ ఎవరు వాడు ఒక అమెరికా వాడిని లవ్ చేస్తానంటే వినడానికి ఏమైనా బాగుందా వాడి కల్చర్ ఏమిటి మన కల్చర్ ఏమిటి కల్చర్ లో ఏముందండి వాడికి మన కల్చర్ నచ్చుండొచ్చు రోజు గుడికి వెళ్తున్నాడు మనం పొరపాటున కూడా గుడికి వెళ్ళంగా వాడు గుడి మీద రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు వేదవద్దు ఎప్పుడు మన అమ్మాయి వాణ్ణి ఎలా ప్రేమించిందబ్బా అర్థమైంది దీని అంతటికీ మూల కారకుడు వాడే అమాయకురాలే నా కూతురు మనసు పాడు చేశాడు వాడు ఇక్కడికి వచ్చింది గుడి మీద రీసెర్చ్ చేయడానికి కాదు నా కూతురు మనసు పాడు చేయడానికి మన అమ్మ ఏమి చిన్నపిల్ల కాదండి ఏది చెడో ఏది మంచో తనకే తెలుసు నా కూతురు గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఇదంతా వాడు చేసిన టీడీటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ చూడు ఒక్కడ మాత్రం ఖాయం నా కూతురు ఒక అమెరికన్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ససేమరా ఒప్పుకోను